జై శ్రీమన్నారాయణ. మనవాళజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి ధనుర్మాసం రాబోతుంది. ధనుర్మాసం ఎప్పుడు అంటే డిసెంబర్ 16వ తారీఖున ధనుర్మాసం. అయితే ధనుర్మాసం మొదలు మనకి ధనుర్సంగం అంటే భోగి రోజు వరకు కూడా మనం ఈ నెల రోజుల పాటు అమ్మని ఆరాధిస్తాం. అది ఈ అమ్మని ఆరాధించేటప్పుడు మనకి కొన్ని కొన్ని వస్తువులు మనకి అవసరం అవుతాయి. నేను మీకు అంతకుముందు నేను చెప్పలేదు, కానీ ఇప్పుడు చాలామందికి అవగాహన పెరిగింది. అందులోనూ మేము ధనుర్మాసం చేసుకున్నాక మేము చాలా బాగున్నాం అమ్మ అన్నవాళ్ళు, అలాగే నేను చెప్పానని మాల వేసుకున్నవాళ్ళు, ఆడవాళ్ళు మాల వేసుకున్న వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు మాల వేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ అందరికీ ధనుర్మాసానికి ముందే మనకి ఏమేం కావాలి అందుగురించి మీకు నేను ముందే చెప్తున్నాను. ఏం కావాలి అని అంటే ఏం కావాలో అవి నేను చెప్తాను. ముందు భగవంతుడి దయ వల్ల ఈ రోజులప్పుడు మనం ఫుడ్కి ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి అలాగే కొద్దో గొప్ప అమ్మని స్వామిని సేవించుకుంటానికి కనుక మీరు కొన్ని కొన్ని వస్తువులు కనుక తెప్పించుకుని అమ్మని స్వామిని ఆరాధించి ధనుర్మాసం చేసినట్టయితే విశేషమైన అభివృద్ధిని మీరు చూస్తారు. ఇందులో ఫస్ట్ నేను మీకు నేను చేసే వీడియో ఏంటంటే తర్వాత మీకు నేను చేస్తుంటాను, చూడండి. నెక్స్ట్ వీడియోలన్నీ నేను చెప్పుకుంటూ వస్తాను, కానీ ఫస్ట్ చేసేది ఏంటంటే ధనుర్మాసం అంతా కూడా గోదాదేవి ఎవరిని ఆరాధించింది, మనకి ఎవరిని ఆరాధించమని చెప్పింది, మీ కష్టాలు తీరటం కోసం నేను మీలో పుట్టి, అంటే విష్ణు చిత్తుల వారి కడుపును పుట్టకపోయినా ఆయనకి తులసి వనంలో పుట్టి స్వామిని ఇలా సేవించుకోండి, గోవిందుణ్ణి ఇలా సేవించండి అనేసి మనకు ఆ తల్లి ఆ 30 పాసరాల్లోనూ అంటే ఆ ధనుర్మాసం అంతా మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ధనుర్మాసం అంతా కూడా వైష్ణవ ఆలయాల్లో చాలా చాలా విశేషంగా చేస్తారు. అమ్మవారిని అంత అందంగానూ ఆరాధిస్తాం. అమ్మతో పాటు కృష్ణుణ్ణి అంటే వెంకటేశ్వర స్వామిని కృష్ణుడి కింద, అలాగే నరసింహస్వామిని కృష్ణుడి కింద, రాముణ్ణి కృష్ణుడి కింద ఇలాగా కృష్ణుడి గోవింద 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 అనుకుంటూ ఆరాధిస్తారు. కాబట్టి ఎవరైతే, అయితే నేను మీకు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రతిరోజు నేను ఇలాగే చేస్తాను, కానీ ధనుర్మాసంలో మీరు ఇలా చెయ్యండి అమ్మ, చేస్తే మీకు బాగుంటుంది అని నేను చెప్తున్నాను. ఏంటి అని అంటే తులసి, అంటే మనం తెల్లారగట్లే స్నానం చేసేసి అమ్మని ఆరాధిస్తాం కదా, తెల్లారగట్ల స్నానం చేసి తులసమ్మ దగ్గర మనం దీపం పెట్టేటప్పుడు ఏం చేస్తాము అని అంటే నేను ఏం చేస్తానంటే ఆవు పిడకలండి. మీకు ఆవు పిడకలంటే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే నేను పడ్డ కష్టం చెప్తున్నాను, మిమ్మల్ని ఎంత కష్టపడ్డారు చేశారని నేను చెప్పట్లేదు. నాకు గో సంరక్షణ మాకు దగ్గర, గో సంరక్షణ అంటే నేను ఎక్కడైనా తెప్పించుకుంటే ఎలా ఉంటుందో ఏంటోనని, నాకు అదొక రకమైన పెచ్చ అనకూడదు కానీ, కాబట్టి నేనేం చేస్తానంటే గో సంరక్షణకి వెళ్ళి ఆవు పేడ తెచ్చుకుని మా పన్నమ్మాయి చేతో ఎవడో బతిమలాడి చిన్న చిన్న పిడకలు ఇదిగోండి చూడండి ఇలాగా పిడకలు వేయించుకుని చక్కగా ఎండ పెట్టిన తర్వాత అట్ల్ని పదిలంగా జాగ్రత్త పెట్టుకునేదాన్ని. అలాగే వీటిని ఏం చేసేదాన్ని, మీకు డైలీ ప్రొద్దుట సాయంత్రం కూడా ఇంట్లో మీకు బొగ్గులతోటి పొగ వేయండి, పుగుప్పును రావాలనేదాన్ని. అంటే నేను ఇంట్లో వేయటం కూడా అలాగేనమాట, బొగ్గులతోటి పొగ వేసేటప్పుడు వీటిని ఏంటంటే దీని మీద ఆ బొగ్గుల్ని పెట్టి నేను సాంబ్రాణి తర్వాత మీకు నేను చూపించాను కదా, అది వేయడం మొదలుపెట్టేదాన్ని. చాలా ఇదిగా ఉండదు, కానీ ఇది దాయాలి అంటే నాకు నిజంగా తల ప్రాణం తోకొచ్చేసేది. ఎందుకంటే చెద పట్టడం అని చీమలు పట్టడం అని ఇలా ఇలాగ కొంచెం ఇబ్బంది అయిపోయింది. భగవంతుని సేవించుకుంటుందో పాటు దీంతో బాధపడలేకపోతున్నాను ఏంటి స్వామి అని అనుకుంటే, అంటే నేను నా మనస్సుతో నేను చెప్తున్నాను, మీ ఇష్టం మీరు. ఎందుకని అంటే మీకు కుంకాల గురించి చందనం గురించి నేను పరిచయం చేశాను కదా, వీళ్ళ దగ్గర తీసుకోండి అనేసి. వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. అయితే ఇవి నేను చూపిస్తున్నాను చూడండి, ఇది ఆవు పేడతో చేసింది. అందులోనూ ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే మనం భగవంతుణ్ణి సేవించాలి అని అనుకుంటే అది ప్రోడక్ట్ మంచిదైతే నిజంగా మనం మనసు, అంటే ఒక రూపాయి పెట్టినా కూడా మనం మనస్ఫూర్తిగా స్వామిని పూజించడంలో ఎంతో ఆనందపడతాం. నేను అలాగే ఆనందపడతాను ఏదైనా సరే.
చూడండి, ఎందుకని అంటే శ్రీశైలంలో లింగాకారం నీళ్లు పోసి అభిషేకం చేసి చేసి అరిగిపోతుంది, పాలు మంచి పొయ్యట్లేదు అని అంటున్నారు. అంటే ఒక రకంగా ఎంతో బాధ అనిపిస్తుంది. అలాగే మనం వాడే ప్రోడక్ట్ మంచిదై ఉండాలి. ఇగోండి వీళ్ళు అంటే భగవంతుడి దయవల్లా తెలిసిపోతుందండి, ఒరిజినల్లా కాదా అన్నది తెలిసిపోతుంది. ఇది చూడండి మీరు, వీళ్ళు ఇది ఆవు పేడతోటి తయారు చేసింది. నా కష్టాలు తీర్చడానికే భగవంతుడు ఇవో చూడండి, ఇది ఆవు పిడకతో చేసింది అనమాట. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకనంటే దీంట్లో మళ్ళీ మీకు వాళ్ళు సాంబ్రాణి, అంటే నేను చెప్పాను చూసారా, మంచి సువాసన వచ్చే సాంబ్రాణి వేసి నేను ఎలాగే ఆ అబ్బాయితోటి ఇలా అని అని చెప్పేటప్పుడు అవునా అమ్మ మీకు నేను తెప్పిస్తాను ఉండండి అనేసి తెప్పించారండి. తెప్పించిన తర్వాత ఎంత ఆనందం అంటే, నాకు ఈ కష్టం అంతా అమ్మయ్యా ఇంత కష్టపడక్కర్లేదనేసి చక్కగా రోజు ప్రొద్దుట సాయంత్రం నేను అంటే నాకు ఇష్టమయ్యే నేను పూజ చేస్తున్నంతసేపు కూడా ఇవి వెలిగించి అక్కడ పెట్టుకుంటాం అనేది నేను చేస్తున్నాను. ఇంకొకటి ఏంటో చెప్పనండి, ఇది ధనుర్మాసంలో నెలకి నెల రోజులు మిమ్మల్ని మీరు వెలిగించుకుంటాం కోసం మిమ్మల్ని దగ్గర పెట్టుకోమని చెప్తాను. కానీ ప్రతిరోజు వెలిగించుకుంటాం వల్ల ఎంతో మంచిది. ఎందుకంటారా, ఇప్పుడు చూడండి అందరూ కూడా కరోనా గురించి, శ్వాస పీల్చడం గురించి, ఊపిరితిత్తుల గురించి ఎంతో ఇదవుతున్నారు. అయితే ఎప్పుడైతే మనం మంచిగా అంటే ఆవు పిడకలతోటి, నేను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది వెలిగేటప్పుడు కూడా అంటే నేను చెప్తున్నాను, ఇది వెలిగేటప్పుడు కూడా మన ఇంట్లో ఆవు నెయ్యి ఉంటుంది కదా, నేను ఎలాగా స్వామివారికి అష్టోత్తరం చేసుకుంటాను, లేదంటే కనుక నాకు అదేంటి మంత్రం ఉంది కాబట్టి ఆ మంత్రంతో ఆవు నెయ్యిని మీరు చూడండి మావిడాకుతోటి రెండేసి చుక్కలు అలా 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 వేస్తూ ఉంటాను ఆ మంత్రం చదువుకుని. అంటే ఒక రకంగా చెప్పాలంటే నిత్యం అగ్నిహోత్రం చేసిన భావనతోటే నేను చేస్తూ ఉంటాను. కాసేపు నేను చేసినా కూడా నాకు మనసు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఇది ఆవు పేడతోటి, స్వచ్ఛమైన ఆవు పేడతో చేసింది. మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక చూడండి, మీకు పక్కన బాక్స్లో వాళ్ళ నెంబర్, పూజ ఐటమ్స్ వాళ్ళ నెంబర్ ఉంది, కావాలంటే తెప్పించుకోండి. ఇది తెప్పించుకుని మీరు చూడండి. అయితే ఇది ఎలా ఉపయోగించాలంటే, కంపల్సరిగా గోదాదేవికి కృష్ణుడు అంటే ఎంత ఇష్టమో తులసమ్మకి కృష్ణుడు అంటే అంతే ఇష్టం. ఖచ్చితంగా తులసమ్మ దగ్గర ఇది వెలిగించండి. లేదు మీరు ఆవు పేడతో తెచ్చుకుని మీరు వెలిగిస్తానంటే వెలిగించండి, నేను కాదనట్లేదు. అలాగే ఇంట్లో దేవుడి మందిరంలో మన అమ్మవారిని పూజించిన తర్వాత కూడా తెప్పించుకోమని నేను అంటలా లేదు. నాకు వీళ్ళు పంపించేది నమ్మకం ఉందో లేదో అనుకుంటున్నారనుకోండి, మీరు చక్కగా శుభ్రంగా ఆవు పేడ తెచ్చుకుని పిడకలు చేసుకుని మీరు దాని మీదైనా సరే సాంబ్రాణి వేసుకోండి. లేదు పోనీ నేను చెప్పాను అమ్మ చేస్తున్నారు కదా అని అనుకుంటే కనుక ఇది ఎంతో కాదమ్మా, బాక్స్లో మీకు 12 వస్తాయి, మ్యాక్సిమం రేటు కూడా ఎంతో కాదు, 220 230 ఉంటుంది అంతే, అంతకు మించి ఏం కాదు. కాకపోతే మనం తెప్పించుకుని, నేను అంటే ఇంట్లో ఉండేదాన్ని కాదు కాబట్టి టైం లేదు కాబట్టి తెప్పించుకున్నాను. కానీ నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకనంటే కొన్ని కొన్ని అండి, మీకు చందనం గురించి చెప్పాను కదా, మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియచేస్తా మనకి ధనుర్మాసంలో ఏమేం కావాలి, ఏమేం పెట్టుకుని అసలు తెల్లారినట్లు అమ్మని ఆరాధించాలి. చాలా సంతోషంగానండి, ఎంతోమంది నాకు చెప్పారు తెల్లారగట్లమ్మ మీరు చెప్పారని, మేము తెల్లారగట్ల లేచి పూజ చేసుకుని చేసిన తర్వాత ఈ సంవత్సరం మేము చాలా బాగున్నామమ్మా అని. చాలండి, ఒక్క ధనుర్మాసం చెయ్యండి, వచ్చే సంవత్సరానికల్లా మీ జీవితం మారుతుంది, మీరు జీవితాంతం ధనుర్మాసం మొదలదు. అది అమ్మలో ఉన్నది, అదే నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, ధనుర్మాసం మొత్తం కూడా గోవిందుడితో పాటు గోదాదేవిని ఆరాధించాలి. కాబట్టి ఆవు పేడ, ఆవు అంటేనే గోవిందుడు కాబట్టి సాక్షాత్తు లక్ష్మీదేవి సంపదలిస్తుంది. అందులోనూ మనకున్న కొన్ని కొన్ని దోషాలు, ఇది ఇంట్లో ఊరికనే వేయడం కాదండి, అందరూ వేసుకోలేరు కూడా. ఎందుకని అంటే ఎవరి ఇంట్లో అయితే ఎక్కువ శాతం నెగుతూ ఉంటుందో వీటిని పట్టుకెళ్ళి వాళ్ళు ఎంత ట్రై చేసి వాళ్ళ ఇంట్లో పొగ వేద్దాం అనుకున్నా వెయ్యలేరండి.
నేను చెప్తున్నాను, కావాలంటే మీరు ప్రయత్నం చేసి చూడండి. ఎందుకనంటే ఒకవేళ మీరు వెళ్ళి ఎక్కడైనా షాప్లో తెచ్చుకుందాం అనుకునేటప్పటికి అక్కడ అయిపోవడం, ఇంకోటో డిలే జరుగుతుంటుంది అనమాట. అంటే మీ ఇంట్లో నిగుడు ఎక్కువ ఉందన్నట్టు లెక్క. ఎప్పుడైతే ఈ వీటిని మీ ఇంట్లో పొగ వేయడం మొదలు పెడతారో, జ్యేష్ఠాదేవి కంటండి ఒళ్ళంతా మంట పుట్టేస్తుందంట. మంట పుట్టి పరా మీ ఇంట్లో ఉండదంట. కాబట్టి మీరు ఎవరికైనా కావాలి అనండి తెప్పించుకోండి. కానీ ధనుర్మాసం అంతా కూడా, ధనుర్మాసం అనే కాదు విడి రోజుల్లో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కాబట్టి మీరు వేసుకోండి. ఇంకా మనకి ధనుర్మాసంలో ఏం కావాలి, ఈ పూజ చేయడానికి మనకి ఏం కావాలి, ప్రశాంతంగా సంతోషంగా తల్లిని ఆరాధించాలంటే మనకి ఏం కావాలన్నది మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. అందులోనూ మాల గురించి అడుగుతున్నారు, మాల ఎప్పుడు వేసుకోవాలమ్మా ఏంటమ్మా అని అడుగుతున్నారు, మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. జై శ్రీమన్నారాయణ.